Want a fag? No, thanks. ఏంటి బోసు, నో స్మోకింగ్ అని ఇక్కడ సిగరెట్ కాలుస్తున్నావు? ఎక్కడ ఏది చేయకూడదనుంటే అక్కడ అది చేయడమే మన స్పెషాలిటీరా. చూడు, అబ్బాయిలు కొంచెం డిఫరెంట్ గా ఉంటేనే అమ్మాయిలు లైక్ చేస్తారు. అలాగా నువ్వు ప్రియ వెనకాల పడుతుంటే ఆ ప్రియ శ్రీ వెనకాల పడుతుంది. ఆ యాంగిల్ లుక్ చూద్దామా, అటు చూడు ఒకసారి. Bye Priya, see you. Bye. Hi Priya. Hi. A flower for you. Oh. Very nice. Thank you, thank you. Keep it. Aa poola vyaparam pettava? Ah, no 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 no. Idi nee thallo pettadaniki. Don't touch me. Abba. Cha. Ani seva. Evaru edu vaddante adhe cheduna specialty. Hmm. You got it? You got it? Better get it. Hey. Hey Priya. Leave me. Wait. Let me put this down. ఎక్కడ ఎవరు చేయకూడని పని చేస్తే అక్కడ దాన్ని ఆపడం నా స్టైల్ రా. కొడతావా? కప్పు గెలుచుకొచ్చామన్న వార్తకు బదులు వీధుల్లో కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్ అని పేపర్లో పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. ప్రియ అంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం లేదు. విన్నావుగా పదప్రియ. నాకు రెండే తెలుసు. ఒకటి చిరునవ్వుతో చెప్పడం, తేడా వస్తే చిరుత పులిలా తిరగపడడం. పువ్వుని కాలితో తొక్కకూడదురా. ఆడపిల్ల తల్లో పెట్టే యోగం నీకు ఎలాగూ లేదు. తీసుకువెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెట్టు.
థ్యాంక్స్ నన్ను డ్రాప్ చేసినందుకు కాదు, నేనంటే నీకెంత ఇష్టమో తెలిపినందుకు. ఇష్టమా? నేను ఎప్పుడు నీ ప్లేస్ లో ఏ ఆడపిల్ల ఉన్నా ఇలాగే చేసేవాడిని అని మాత్రం అనద్దు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అది నాకు తెలుసు. లవ్వా? ఏంటి జోక్ చేస్తున్నావా? ప్రేమ అనేది ఫైట్లో నుంచి పుట్టదమ్మా, స్నేహంలో నుంచి, ఇష్టంలో నుంచి, అభిరుచుల నుంచి, అనుభూతుల నుంచి పుడుతుంది. హాయ్ అంకుల్. హాయ్ శ్రీ. హాయ్ డాడీ. కమ్ ఆన్ బేబీ. ఏమోయ్ ఫంక్షన్ బాగా జరిగిందా? ఫస్ట్ క్లాస్, సూపర్బ్, వెరీ గుడ్. ఓకే అంకుల్ బయలుదేరుతాను. బాయ్ అంకుల్. బాయ్ ప్రియా. బాయ్ బాయ్. కమ్ ఆన్. బుద్ధుండాలో వాడు ఇంటర్ యూనివర్సిటీలో కప్పు గెలుచుకొచ్చాడని కాలేజీ వాళ్ళు ఫంక్షన్ పెట్టారు. పేరెంట్స్ గా మనం దానికి వెళ్ళి ఉండాల్సింది కదా. అబ్బా అమెరికా యూనివర్సిటీ బర్క్లీయో చార్మినారో, అదే చార్మినార్ కాదు బర్క్లీ, ఏదో ఒకటిలేండి. ఆ యూనివర్సిటీలో అబ్బాయిని చేర్చాలి, దానికి సంబంధించిన వాళ్ళు ఇండియాకు వస్తున్నారు, వాళ్ళని కలవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలని మీరే చెప్పారు. చెప్పాను అనుకో, అదే టైం కి ఫంక్షన్ ఉందన్న సంగతి నువ్వు నాకు గుర్తు చేయాలి కదా. ఆ గుర్తు చేయాలి, నేనే మర్చిపోయాను. ఒరే రారా చూడు మీ నాన్న ఎంత టెన్షన్ పడిపోతున్నారో. శ్రీ విషయంలో నాకు ఎప్పుడు టెన్షన్ లేదే, నా టెన్షన్ అంతా నీ గురించే. ఎందులో ఉప్పు ఎక్కువేస్తావో, ఎందులో కారం తక్కువేస్తావో నీకు తెలియదు, నాకంతకంటే తెలియదు. అసలు నా కంగారంత వాళ్ళు వంట ఏం చేసిందో నేను రా. డాడీ అనవసరంగా మీరు మమ్మీని కన్ఫ్యూజ్ చేసి కార్నర్ చేయకండి. ఏం ఉండిందో నాకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పింది. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేసిందా? డాడీ అమెరికా బర్క్లీ యూనివర్సిటీ నేను వెళ్ళను. నువ్వు రామ్మా వారిని. శ్రీ నీతో కొంచెం మాట్లాడాలి, ఇది చాలా అర్జెంట్ శ్రీ, నీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. శ్రీ శ్రీ నేను నీతో మాట్లాడుతుంటే అలా వచ్చేస్తావేంటి? అరే ఒక్కసారి శ్రీ, వాట్ ఈస్ దిస్? ఇష్టం లేదా ఇగ్నోర్ చేస్తున్నావా? శ్రీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. నాకు ఆన్సర్ కావాలి. ప్రేమ గురించి నా అభిప్రాయం రాత్రే చెప్పాగా, ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్ ప్లీజ్. అసలు నేను ఎలా కనపడుతున్నా నీకు? సిగ్గులంద అలా కనపడుతున్నానా? సామాన్యంగా కాలేజీల్లో అబ్బాయిలు అమ్మాయిల వెనకాల పడతారు, కానీ నేను రివర్స్ లో నీ వెనక పడుతున్నాను. అందుకని చులకనయ్యానా? నేను నిన్ను ఎన్నిసార్లు అడుగుతున్నాను నన్ను పట్టించుకోకుండా, నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తున్నావే కానీ సమాధానం చెప్పట్లేదు. ఇక నాకు ఒకటే ఆప్షన్, రైల్వే ట్రాక్. గుడ్ బై. ప్రియా, ప్రేమించు ప్రేమించు అని వెంట పడుతున్నావు. మగాడు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావని నీకు దూరం కావటం లేదు. ఆశపడింది దొరకకపోతే మనిషి దెబ్బతింటాడు. ఆ బాధ నీకు రాకూడదని తప్పించుకు తిరుగుతున్నాను. నువ్వు ఇంత దూరం వచ్చాక నీకు నిజం చెప్పక తప్పదు. తెలిసిన మంచి నలుగురితో పంచుకోవచ్చు, కానీ బాధని పంచుకోకూడదు. పసితనం నుంచి పుస్తకంలో అక్షరంలాగా వైష్ణవిని నాలో దాచుకున్నాను. సూర్యుడైనా అస్తమిస్తాడు తప్ప ప్రేమకు అస్తమయ్యం లేదు. నేను పసితనంలోనే ప్రాణంలా చూసుకున్న నా వైష్ణవి గురించి
నా మనసులో అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్న వైష్ణవ్ గురించి చెప్తాను. నేను చెప్పింది విన్న తర్వాత మీరు నన్నొక్క ఫూల్ అనుకోవచ్చు, పసితనంలోనే ప్రేమ ఎలా పుడుతుందని ఎగతాలు చేయవచ్చు, కానీ అది ప్రేమేనని 14 ఏళ్ళుగా నాకు అనిపిస్తూనే ఉంది. ఆ రోజు నా పుట్టినరోజు, నేను మర్చిపోలేని రోజు. రాకపోతే ఆ లాలి నిన్ను గుద్దేసేది, చూసుకోద్దు ఇడియట్. ఈరోజు నన్ను తిట్టద్దు, కావాలంటే రేపు తిట్టు, ఈరోజు నా బర్త్డే. ఓ ఐఎమ్ సారీ, ఇవాళ నీ బర్త్డేనా? విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒరే, మేము అక్కడ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నారా? అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. ఆ బాబాయ్ నిన్ను కాపాడాడురా డాడీ. ఈ అమ్మాయి నన్ను చేపెట్టి లాగేసింది. నీ పేరేంటమ్మా? వైష్ణవి. చాలా థ్యాంక్స్ అమ్మా, తీసుకో ఈ చాక్లెట్స్ తీసుకో. థ్యాంక్స్ అంకుల్. వైష్ణవి, నువ్వేం చేస్తున్నావమ్మా ఇక్కడ? ఏమండి, మీ స్టూడెంట్ ఇప్పుడు మా బాబుని కాపాడిందండి. ఇవాళ మా బాబు పుట్టినరోజు, మీ వైష్ణవ్ లేకపోతే ఎంత ఘోరం జరిగిండేదో. ఇట్స్ ఆల్ రైట్ సార్, రామ్మా టైం అవుతుంది, రా వెళ్దాం. బాయ్ 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 బాయ్. హోంవర్క్ చేయని వాళ్ళు ఎవరో నిలబడండి. ఎందుకు చేయలేదురా బడవా? హోంవర్క్ చేయబట్టే మీరే కదా సార్ ఇంటికి పంపిస్తున్నారు, అందుకనే చేయలేదు. వెధవా, హోంవర్క్ చెయ్యకపోగా లాజిక్ మాట్లాడతావా? చేపట్టు. ఏమ్మా నువ్వు చేయలేదా? ఆడపిల్లవని కొట్టనుకున్నావా? ఇలా వదిలేస్తే రేపు మళ్ళీ ఇదే తప్పు చేస్తావు. చేపట్టు. ఏంట్రా వైష్ణవి, హోంవర్క్ పుస్తకం నాకు రోడ్డు మీద దొరికిందండి. ఇలా ఇవ్వు. అన్ని చేసింది. వెరీ గుడ్, చేసావు కదమ్మా, హోంవర్క్ చేసినట్టు చెప్పొచ్చు కదా, లేకపోతే అనవసరంగా దెబ్బలు తినేదానివి. ఇదిగో కూర్చో. అందరూ చేసినట్టేనా లేకపోతే బెత్తానికి పని చెప్పాలా? రోజుకి 10 గంటలు తిన్ను. అయితే నువ్వు నాకు మ్యాథ్స్ నేర్పిస్తే నేను నీకు ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలంటే అన్ని ఇప్పిస్తా. నేను మ్యాథ్స్ లో ఫస్ట్, నువ్వు నా దగ్గర నేర్చుకుంటే ఫస్ట్ వస్తావు. షూర్ షూర్. గతాన్ని మరిచిన మనుషులు పేర్చబడ్డ చితి మీద శవాలతో సమానం. అంటే ఏం టీచర్? చెప్తా. మీ జీవితంలో ఎవరి మూలంగా సహాయం పొందారో, ఎవరి వల్ల బాగుపడ్డారో వాళ్ళని మర్చిపోకూడదు. అలా మర్చిపోతే చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కుక్కలు కూడా ముట్టవని మహాభారతంలో ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పాడు. హఠాత్తుగా ఒకరోజు వైష్ణవి కనపడకుండా పోయింది. 2 రోజులు తన కోసం ఎదురు చూశాను,
కానీ వైష్ణవి రాలేదు. ఏం జరిగిందోనని భయంతో తనని చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందు పోలీసులు. ఏంట్రా, ఏం కావాలి? నేను లోపలికి వెళ్ళాలి. ఎవరు లేరు, వెళ్ళు. నేను లోపలికి వెళ్ళి వైష్ణవిని చూడాలి. వైష్ణవ? అవును. వాళ్ళ తాతనే నిన్న ఎవరో చంపేశారంట, అందుకే రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయారు. వైష్ణవి నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ తనని నేను చూడలేదు. అంత చిన్న వయసులో అది ఎడబాటని నేను అనుకోలేదు. తట్టుకోలేక సముద్రం దగ్గరకు వెళ్ళాను. అప్పుడు అనిపించింది, మేము నిజంగానే ఒకరికోసం ఒకరు పుట్టి ఉంటే నా వైష్ణవి నాకు కనిపిస్తుందని, ఎప్పటికైనా ఒకటవుతామని ఆ నమ్మకంతోనే బ్రతుకుతూ ఉన్నాను. ఈ కథ మీ అందరికీ తెలుసా? 100 సార్లు చెప్పాడు. అవును, స్కూల్ అంటాడు, పచ్చబొట్టు అంటాడు, రిమోట్ కార్ అంటాడు, ఏదేదో చెప్తూ ఉంటాడు. ఎరా, నా ప్రేమ ఎగతాళిగా ఉందా? నీకు సిల్లీగా ఉందా? సిల్లీగా గుర్తుంచుకుంది నువ్వు. ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన అమ్మాయి నిన్ను కలుస్తుందని అంత నమ్మకం ఏంటి? పిచ్చిగా ఆలోచిస్తున్నావు. ఉన్నాడో లేడో తెలియని దేవుడు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ పిచ్చివాళ్ళు కానప్పుడు, ఉన్న వైష్ణవ కోసం ఎదురు చూస్తున్న నేను పిచ్చివాణ్ణి ఎలా అవుతాను? అది కాదురా శ్రీ. సారీరా, అరచేతుల్లో గీతలు మారచ్చు, తల మీద రాతలు మారచ్చు, కానీ ఇక్కడున్న వైష్ణవ రూపం మాత్రం చెరిగిపోదు. వెరీ గుడ్ రా. చిన్ననాటి స్నేహితురాలు గురించి ఇంత నిజాయితీగా ఎదురు చూస్తున్నా నిన్ను, మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందిరా. ఓకే, నీ నమ్మకాన్ని నేను అంగీకరిస్తా. నీ ప్రేమ కోసం నేను కూడా హెల్ప్ చేస్తా. రే శ్రీ, ఈ సిటీలో వైష్ణవ పేరుతో ఎంతమంది ఉన్నారో రేపు కాలేజ్ లాంగ్ బెల్ గొట్టేలోపు రికార్డ్ అంతా నీ ముందుంచుతాం.